ఇతని పేరు నందగోపాల్, ఇతని పేరు నాగ, ఇతని పేరు నరేష్. ఈ ముగ్గురు వీరి వంశానికి ఈ తరం వారసులు. ఈ వంశం వారు గుడిలో దీపం పెడితేనే ఊరిలో పండగ మొదలవుతుంది. ఏది ఏమైనా సరే ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త రక్తం దీపం పెట్టడానికి వస్తుంది కదా, ఆత్మలు ఎగిసిగిసి పడుతుంటాయి. ఇవన్నీ నాకెందుకు నేర్పిస్తున్నావు? ఊరికి ఏదో జరిగింది. జీవం ఎంత గొప్పదో మరణం కూడా అంతే గొప్పదిగా భావించే ఊరు మనది. అలా ఊరంతా కలిసి చేసిన తప్పుకి పరిష్కారం లేదు, కానీ ఒక ఉపాయం ఉంది. అసలు విషయం చెప్పనే లేదు కదా, వీరి వంశం పేరు. ఇక నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు ఒక యుద్ధమే. ఆత్మలు నీకోసమే తిరుగుతుంటాయి. నిన్ను ఆపడానికి ఆత్మలు చేయని ప్రయత్నం అంటూ ఉండదు.